చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, ఇంకా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లు యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేదేమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి.
ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడీ. ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి వాడని వాడలి, ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము, అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటారు. మళ్ళీ ఆయన ఏం చేశాడండి 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా, భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలు అని మీరందరూ కూడా చెప్పాలమ్మా. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం, అది మాకున్న చిత్తశుద్ధి. ఎవరు రాసుకోని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఏదో ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరు తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్, 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను, నాకు ఎలాంటి డౌట్ లేదండి, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నా. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఓ అంటే ఆ అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా, ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు, అది జరిగింది.